ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఐరన్ లెగ్ పార్టీ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు బోధపడుతోంది. ఇప్పటికే సాగునీటి కష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతుండగా కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. నీళ్ల సమస్యలు తీర్చే సత్తా లేక లోటు వర్షపాతం అంటూ ప్రకృతిపై నెపాన్ని నెడుతోంది. ఇప్పటికే గ్రామాల్లో బిందెలతో ప్రజలు రోడ్డెక్కుతుంటే కాంగ్రెస్ నేతలు చేతులెత్తేస్తున్నారు. మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా కాళేశ్వరాన్ని వృధాగా మార్చే కుట్రలకు తెరలేపుతోంది కాంగ్రెస్ సర్కార్. పదేళ్లలో జలసవ్వడులు, పుట్టకొద్దీ ధాన్యపు రాసులతో ఎట్లుండే తెలంగాణ, 3 నెలల్లోనే కరెంటు కోతలు, సాగునీటి కష్టాలతో ఎట్లయింది తెలంగాణ, 10 ఏళ్లలో సంక్షేమ పాలనలో స్వర్ణకాంతులు వెదజల్లిన తెలంగాణ, 3 నెలలకే కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్న తెలంగాణ. కాంగ్రెస్ అంటే ఐరన్ లెగ్ పార్టీ అని ఊరికే అనలేదు సీనియర్ రాజకీయ నేతలు. ఆ పార్టీ ఎక్కడ పవర్లో ఉంటే అక్కడ ప్రజలకు కష్టాలు తప్పవు. 60 ఏళ్లపాటు దేశాన్ని పరిపాలించి ప్రజల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రజలకు శాపంగా మారింది. అబద్దాలు, అమలు కాని హామీలతో మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రజలను కష్టాల కడల్లోకి నెడుతోంది. అర్ధం పర్ధం లేని నిర్ణయాలు, తలాతోకాలేని మాటలతో ప్రజలను బురడీ కొట్టించడమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేయటం లేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా, ప్రశాంతంగా గడిపింది. నీళ్లు, కరెంటుకు ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా జీవించారు. మిషన్ భగీరథ పైప్లైన్తో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే రాష్ట్రంలో నీళ్లు ఎవరో చేయి పెట్టి ఆపేసినట్లే ఆగిపోయాయి. నల్లాల్లో నీళ్లు రావడం లేదు, ట్యాంకులు నిండడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది, కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు, అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. ప్రతి గ్రామం, పట్టణంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్లపాటు వాటర్ ట్యాంకులు, బిందెల వరుసలు తెలియకుండా ప్రజలు జీవించారు. కానీ ఇప్పుడు మళ్లీ వాటర్ ట్యాంకులు కాలనీల్లో దర్శనమిస్తున్నాయి, బిందెలతో క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో అయితే ఆడబిడ్డలు నీళ్ల కోసం కష్టాలు పడుతున్నారు. నాడు కేసీఆర్ నీళ్ల కోసం ఆడబిడ్డలు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతో రక్షిత మంచినీరుకు శ్రీకారం చుట్టారు. కానీ 3 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటుతోంది. 10 ఏళ్లలో ఏనాడు ఈ దృశ్యం కనిపించలేదు. నిండు వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతుండేవి, కాలువల్లో నీరు గలగలా పారుతుండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. వేసవికాలం రాకముందే చెరువుల్లో నీరు అడుగంటుతోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతల విషయాన్ని పూర్తిగా విస్మరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తెలంగాణను మళ్లీ నీళ్ల కోసం గోసపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శలొస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేసి మళ్లీ నీటిని ఎత్తిపోయాల్సింది పోయి అది నేలమట్టమయ్యేలా కుట్రలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 3 నెలలు గడుస్తున్నా మేడిగడ్డకు రిపేర్లు చేయకపోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. అసలు సీఎం రేవంత్ కు కాళేశ్వరం, మేడిగడ్డ దాని గొప్పతనమే తెలియదని, మళ్లీ తెలంగాణను నీళ్ల కోసం గోసపడేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడుతున్నారు. కాలం మంచిగా కాలేదు, కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలం తెచ్చిన కరువు గానే కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇయ్యాలి అనే తపనతోని కమిట్మెంట్ తో పనిచేసిండు. కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు, కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిండి నా చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారు గాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇటు వ్యవసాయానికి నీరందక పొలాలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా కృష్ణా ఆయకట్టు ప్రాంతంలో అయితే దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు కరెంటు కోతలు కూడా పంటలు ఎండిపోవడానికి ప్రధాన కారణం. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయి. నాడు 24 గంటల ఉచిత కరెంటుతో సమృద్ధిగా పంటలు పండించిన రైతులు నేడు కరెంటు కోతలను చూసి కన్నీరు పెడుతున్నారు. నాణ్యమైన కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అవి మరింత పెరిగాయి. ముఖ్యంగా పంటలు ఎండిపోతున్న దృశ్యాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. నాడు పుట్ల కొద్దీ ధాన్యపు రాసులతో కళకళలాడిన పంట చేనులు నేడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఆ ఎండిన పొలాలను పశువుల మేతకు ఉపయోగిస్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి పెట్టిన పెట్టుబడి వృధాగా మారిందంటూ కన్నీరు పెడుతున్నారు. రైతుల మేలు కోరి ఆ ప్రాజెక్టును పునరుద్ధరించి మళ్ళీ సస్యశ్యామలం చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మళ్ళీ మోటార్ లాంచ్ చేసి యథావిధిగా రైతులకి పంట పొలాలకి నీళ్లు వచ్చేటట్టుగా చూడవని రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. తెలంగాణలో నీటి కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం నిర్మించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 2 పంటలకు కేసీఆర్ ప్రభుత్వం నీళ్లిచ్చిందని గుర్తు చేస్తున్నారు. నేడు మేడిగడ్డకు రిపేర్లు చేసి పంటలకు నీళ్లివ్వాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పోకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని రైతులకు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో నీళ్ల కష్టాలు తీర్చే సోయి లేక కాంగ్రెస్ ప్రభుత్వం కాకమ్మ కథలు చెబుతోంది. రాష్ట్రంలో నీళ్ల సమస్యకు ప్రకృతిపై నెపాని నెడుతోంది. లోటు వర్షపాతం వల్లే రిజర్వాయర్లలో నీళ్లు లేవని, అందుకే ఈ విపత్తు తలెత్తిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సీఎం ప్రకటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం తెలంగాణలో నమోదైందని గుర్తు చేస్తున్నారు. నీటి సమస్యలు తీర్చే ధైర్యం లేకనే ఇలాంటి అబద్దాలు ఆడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్దాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరపు మాటలు మాట్లాడుతోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. 3 నెలల్లో స్కామ్గ్రెస్ పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ సమస్యలు తాండవిస్తుంటాయి. ఇప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే సమ్మర్ వచ్చేనాటికి ఇంకెలా ఉంటుందో అని జనం ఆందోళన పడుతున్నారు. మున్ముందు నరకం చూడాల్సి వస్తుందని హైరాణ పడుతున్నారు.